నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఈ ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం వ్యతిరేకంగా చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారా? ఇదే సమయంలో చంద్రబాబు సామాజిక వర్గం టీడీపీ విజయం కోసం ఏకమైందని కూడా జగన్ గుర్తించారా? తన సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాలేదని, ఎక్కడ లోపమని జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నారట. గతం గతహ అని ఎన్నికల మెజారిటీలో రెడ్ల మద్దతు ఇవ్వకపోవడాన్ని వదిలేసి భవిష్యత్లో అందరినీ దగ్గరికి తీసుకోవడంపై అత్యంత సన్నిహితులతో జగన్ చర్చిస్తున్నారట. మరి జగన్ వ్యూహం ఏంటి? తన సామాజిక వర్గాన్ని ఎలా ఏకం చేయబోతున్నారని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, విద్య, కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం జగన్ పరిపాలనలో దెబ్బతిన్నదని టాక్ వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ విధానాలు సొంత సామాజిక వర్గాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీయడంతో వారంతా ప్రత్యర్థులకు అండగా నిలిచారని జగన్కు ముఖ్య నేతలు వివరించారట. అందుకే ఇలాంటి ఓటమిని మూటగట్టుకున్నామని జగన్కు కుండబద్దలు కొట్టినట్టు కొందరు సన్నిహితులైతే వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటమికి దారితీసిన పరిస్థితులపై జగన్ కూడా ఆవేదన చెంది ముందుగా సొంత సామాజిక వర్గాన్ని తిరిగి దగ్గరికి తీసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి చేసేదేమీ లేదని, 6 నెలలు చంద్రబాబు పాలన ఇట్లే సాగితే తాను చేయాల్సిన పనులు చక్కబడతాయని జగన్ అనుకుంటున్నారట. మొత్తంగా చూస్తే కేవలం చంద్రబాబు ఫెయిల్యూర్తోనే తాను అధికారంలోకి రావాలని జగన్ అనుకోవడం లేదని, పార్టీని బలోపేతం చేయడంతో పాటు మళ్లీ జనానికి దగ్గరైతేనే అధికారం సిద్ధిస్తుందనే క్లారిటీకి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. Subscribe dot news.